అదే అదే ఇంకా లొకేషన్ అంటే తెలుసుకుందాం. ఎక్కడ ఇది? కర్నల్ రోడ్. ఇటియా మెయిన్ రోడ్. ఓకే. ఆయన ఇంకా తినలేదు కదా, నీరసంగా ఉన్నాడు. మరి లోపల తీసుకెళ్దాము. బయట వ్యూ పాయింట్ అంటే ఈ విధంగా ఉంది. హాయ్ హాయ్ హాయ్. హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము ఉన్న జుట్టు కాస్త కవర్ చేస్తాను. ఈరోజు అయితే మనము కొత్తగా ఇక్కడ ఓపెన్ అయినటువంటి గ్రాండ్ మాల్ ఎమ్మిగెన్నూరుకి అయితే డిన్నర్ కదా వచ్చాం. డిన్నర్ అంటారు అండి, మధ్యాహ్నం వచ్చిందండి. డిన్నర్ అంటారు, అదే తినడానికి వచ్చాం. లోన్ చూద్దాం పరిస్థితి ఏ విధంగా ఉంది, లోపలికి వద్దాం. రివ్యూ కూడా లాస్ట్ మన అన్న వెంకటేష్ అన్న మిగతా వాళ్ళు మన దోస్తులు ఇస్తారు, లోపలికి వెళ్దాం. మొత్తం మనసులు వాళ్ళకం చూస్తుంటే ఖాళీ అయినట్టు లేదే. ఇది ఖాళీ ఉన్నట్టుంది. ఏది ఖాళీ? ఏది ఒకసారి ఫస్ట్ మనం పోయి ఒకసారి రౌండ్ కొట్టుకుద్దాం. మీరు ఫ్రీ టైంలో కూడా ఇలా ఇలా ఇది ఆడుకోవడానికి బాగుంది. ఎలా అంటే ఆడుకోవడానికి ఒకసారి లోపల కూడా ఇదంతా క్యాంటీన్ ఫ్రీ ఉన్నట్టుంది. బయట అయితే చూపించాను కదా, లోపల కూడా హాల్ ఏ విధంగా ఉంది. మంచి లోపల ఇంత ఏసీ నాన్ ఏసీ కూడా ఉన్నట్టుంది. ఇందులో మన పిల్లలు ఆడుకోవడానికి స్కిడ్గా ఇలా పిల్లలు ఆడుకోవచ్చు. తర్వాత ఇదేందా అప్పుడే ఇదేనట్టుంది. ఇంకా మనకి మన బ్రదర్స్ వెయిట్ చేస్తున్నారు లోపలికి వెళ్ళాం. ఇలా ఉంది లోన్ అయితే. మొత్తం ఇదే బొంగులతో చేసినటువంటి, నిజంగా అక్కడ చూసినటువంటి లోపల కంటే రేకుల షెడ్ కంటే ఇక్కడైతే కూల్గా మంచిగా ఉంది. పక్కలోనే మీకు ఇదేంది వైనా, పక్కలో వైనా ఏంది ఇది? అదే టీ బ్రేక్నా? ఓకే. చాలా ఇక్కడికైతే మొదటిసారి కదా, దన 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 వస్తూనే ఉండరు. ఇంకా దానికైతే మనకు మెనూ అయితే రావడం జరిగింది. స్టార్టింగే 160 నుంచి ఉంది. ఇదేది స్నాక్స్ ఐటమ్స్, ఇది వెజ్ కర్రీ ఐటమ్స్, ఇంకా చికెన్ డ్రై ఐటమ్స్, ఇది చికెన్ కర్రీ ఐటమ్స్. ప్రస్తుతానికైతే మేము అయితే చికెన్ రాయలసీమ చికెన్ కావాలంటాడు. మరి అవి ఎక్కడి నుంచి వస్తాం మరి? ఎన్ని రెండు చెప్పు, నాలుగు చపాతీ. ఇక్కడ నాటుకోడి ఐటమ్ 200 రూపాయలు. ఇది అపోలో నుంచి వస్తుంది ఫిష్. ఇది డ్రై ఐటమ్. ఇది అపోలో ఫ్రై డ్రై ఐటమ్. ఇది అంతా 200. ఈ రీజనబులే ఉండే, 200కి ఏం లేదు. ఇక్కడైతే 170. మరి ఫుల్ వస్తుందో హాఫ్ వస్తుందో తెలియదు. ఇదేంది? ఇదేందా ప్రవాన్స్ డ్రై ఐటమ్? ఫిష్, రొయ్యలు, ఎగ్స్. ఓకే ఓకే. ఇవాళ మనం తినలేము కానీ ఈడ బిర్యానీ ఐటమ్స్. ఈడగా చికెన్ దమ్ బిర్యానీ 160. చాలే, మనము ఈడ 20 రూపాయలు టౌన్కి, దీనికి 20 రూపాయలు ఎక్కువ ఉంది ఈడ. అంతేనా? బిల్లు చూసి అన్న యాలో ఏది? చికెన్ రాయలసీమ 2 ఐటమ్స్. తర్వాత చపాతీలు 4 చెప్పు. ఓకే. చపాతి నీ తందూర్ రోటీ రోటీ ఐటమ్ లాస్ట్ రోటీ ఐటమ్ రోటీ చార్ తందూర్ రోటీ ఆర్ బోల్ రాత్రికి రాత్రికా? ఓకే. నది తాగి మా అమ్మ పుట్టింది నది తాగి. ఇంకా రెడీ, ఇంకా ఆకలి కదా. తిన్న తర్వాత టేస్ట్ కూడా రివ్యూ చూద్దాం ఏ విధంగా ఉంది అనేది. అవునా? శాంపుల్ ఇచ్చింటే ఎన్నో రెండే శాంపుల్. అది అన్ని డబ్బాల్లో శాంపుల్ ఇస్తారు కానీ ఈ డబ్బాలో మాత్రం. ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఏమాట ఇచ్చింది? రాజసీమ చికెన్ తందూరు రోటీ. ఓకే. మరి దీని వరకు టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ ఎలా ఉంది దీని వరకు? నాకు కొంచెం బెటర్ అనిపిస్తుంది. గుడ్ కదా? ఓకే.
ఈ ముక్కల కంటే గ్రే యాక్ వేసినట్టుంది ఇప్పుడు మనము టాలెంట్ నచ్చేసి ఏదో ఇట్లా చేసుకుందాం అన్నట్టుగా వచ్చి మేమైతే బిర్యానీ రెండు అయితే ఆర్డర్ ఇచ్చాము నలుగురికి గాను అందులో షేర్ అయితే చేసుకున్నాము బిర్యానీ విషయానికి వచ్చినట్లయితే కొంచెం సప్సప్గా అనిపించిన ఎలానో అలానే ఉంది మరి మన వెంకటేశ్వర నడదాం టేస్ట్ చేసినారా బాగుందబ్బా ఇంకోటి ఏం చెప్తా ఉంటే వడ్డీ లేకుండా మళ్ళీ కానీ నువ్వు రాయి చోటుకి పోదామంటే కదా అదే చూశారు కదా మేమైతే ఎంజాయ్ చేస్తూ ఏదో తిన్నాము మీరు కూడా మాకు నచ్చిన రీతిలో మాకు మీకైతే మీకు రివ్యూ వేయడం జరిగింది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఎంగేర్ నూరు నుంచి ఆ కర్నూలు వేయ రూట్లోనే పెట్రోల్ బంక్ దాటిన తర్వాత ఈ యొక్క మీకు రెస్టారెంట్ అయితే మీకు కనబడుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా అయితే మీరు కూడా వెళ్ళి చేసేచ్చు ఎలా ఉందో ఈ వీడియో ఖచ్చితంగా తెలియండి మరొక వీడియోలో వెళ్తుందాం మా వెంకటేశ్వర తింటుంటే ఇంకా నోరు ఊరుతుంది ఇంకా ఇంతకంటే ఇంకా వీడియో ఎక్కువ ఎంత చేయలేను ఇంకా ఇంతటితో సమాప్తం థ్యాంక్ యూ